ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన క్రీస్తేశ్వర పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారతదేశంలో ముఖ్యంగా క్రైస్తవ్యం అంటే ఎగ్గెట్టని వారు చాలామంది ఉన్నారు. అంటే తక్కువ శాతం మాత్రమే భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది. మిగిలిన వారు హైందవులు కావచ్చు, ఇస్లాములు కావచ్చు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, ఇంకా దేవుని నమ్మని హేతువాదులు, ఇలా అనేక మంది ఎక్కువ శాతం ఉన్నారు. వీరందరి చేత క్రైస్తవ్యము నిత్యము ప్రశ్నింపబడుతూ ఉంది మన దేశంలో. మతోన్మాదులు అనబడేవారు నిత్యము క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇది ఒక విదేశీ మతమని, యేసుక్రీస్తు వారు ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు, ఇజ్రాయెల్ దేశపు దేవుడు అంటూ, భారతదేశంలో మీరెందుకు పూజించాలంటూ, మీరెందుకు కొలవాలంటూ, అలాగే బైబిల్ అనేది బ్యాన్ చేయాలంటూ, బైబిల్ అనేది భారతదేశంలో ఆచరించడానికి సరిపోనిదంటూ అపోహలు అపార్థాలు కలిగి క్రైస్తవ్యంపై నిత్యము బురద జల్లేవారు మన భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నారు. అందున డిసెంబర్ నెల రాగానే మరి ముఖ్యంగా క్రైస్తవ్యంపై విరుచుకుపడుతూ ఉంటారు, క్రైస్తవ్యంపై బురద జల్లుతూ ఉంటారు. ఈ సంగతులన్నీ మీకు తెలియనివి కాదు. ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే క్రైస్తవ్యాన్ని అవమానించాలని చూస్తున్నారో, ఎవరైతే క్రైస్తవ్యంపై బురద జల్లాలని చూస్తున్నారో, ప్రియమైన వారలారా, దేవుడు మనుషులందరి ఎడల ఎటువంటి సంకల్పం కలిగి ఉన్నాడు? క్రీస్తును నమ్మని వారి ఎడల లేదా ఆయనను విశ్వసించని వారి ఎడల దేవుడు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు? అందరూ అనుకుంటారు క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని ద్వేషించేవారు ఏమంటారంటే, మీరు మీ దేవుని నమ్మితేనే మరి స్వర్గం చేరతారు, లేకపోతే నరకం వెళ్ళిపోతారని మీ దేవుడు చెప్తున్నాడు. అటువంటి దేవుడు దేవుడా అసలు? తనను నమ్మకపోతే నరకంలో వేయడం ఏంటి? అసలు క్రైస్తవ్యం అనేది మేమే గొప్ప అని చాటుకుంటారు, మిగిలిన వారందరూ తక్కువని చూస్తారు. అలాగే బైబిల్లో చాలా సందర్భాలు ఇశ్రాయేలీలు కాని వారిని దేవుడు చంపించేశాడు, వారి ఆలోచనలు వారి విశ్వాసాలను చెల్లాచెదురు చేసేసాడు, దేవుడు కఠినంగా వ్యవహరించాడంటూ యెహోవా దేవుణ్ణి పాత నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడిన నామాన్ని అవమానిస్తూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతున్నారు కూడా. యెహెజ్కేల్ గ్రంథము 36:19 నుంచి కొన్ని సంగతులు చదవగలిగితే, ఇస్రాయేలీయులను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. ప్రియ సహోదరి సహోదరులారా, రాయబడిన మాటల్లోని పరమార్థం ఏంటంటే, ఆ ఇస్రాయేలును బట్టి నేను దూషింపబడకుండా వారి పరిశుద్ధముగా వారి మంచి ప్రవర్తన కలిగి జీవిస్తారేమని దేవుడు ఆశించాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వీరు శిక్షింపబడిన అన్యజనుల మార్గంలోనికి వెళ్ళగొట్టబడిన ఇస్రాయేలు ఏం చేస్తున్నారంటే, దేవునికి వ్యతిరేకంగానే ప్రవర్తించడం వలన ఆ అన్యజనులందరూ అంటే ఇస్రాయేలీలు కాని వారందరి దృష్టిలో దేవుని నామం అవమానింపబడడానికి ఇస్రాయేలీలు ఏమయ్యారట, కారణమయ్యారు. ఇక్కడ మనం ఒక సంగతి గమనించాలి, దేవుడు తన నామము అన్యజనుల మధ్య దూషింపబడినందుకు చింతపడుతున్నాడట. వారు దూషిస్తున్నారట, నిజంగా వీరు యెహోవా దేవుడు పరిశుద్ధ దేవుని యొక్క ప్రజలే అయితే ఇలా ఎందుకుంటారు అని ఇశ్రాయేలు కాని వారు మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ విషయమే, అన్యజనుల్లో నా నామం దూషింపబడుతుంది, అన్యజనుల్లో నా నామం దూషింపబడుతుంది అని దేవుడు బాధపడుతున్నట్టుగా ఇక్కడ రాయబడింది. ఒకటి గమనించాలి మనం అందరము, నిజంగా మనల్ని ఎవరైనా వ్యతిరేకించారనుకుందాం కాసేపు, వారి నుండి మనకేమీ అవసరం లేదు, వారి అవసరత మనకు లేదు, వారు మన గురించి చెడుగా మాట్లాడుకున్నా, ఎలా మన ఎడలు ప్రవర్తించినా మనం ఏమంటాం, చే పోతే పోనీ అనుకుంటే అనుకోని, వాడు విరోధి, వాడు అన్యుడు, మన మనసు తెలియనివాడు, మన బోధలు వ్యతిరేకించేవాడు, వాడు ఏమనుకుంటే మనకే అని మనం విడిచిపెట్టేస్తాం. కానీ ఇక్కడ దేవుడు అన్యజనులు ఆయన నామమును తక్కువగా చూస్తే బాధపడుతున్నాడు.
అన్యజనులు ఆయన నామము గురించి తక్కువగా మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు చింతపడుతున్నాడు. చిచ్చి నా ప్రజలే కారణమయ్యారు నా నామం దూషింపబడడానికి అని దేవుడు ఆశించాడు, ఆలోచించాడు, చింతపడ్డాడు, బాధపడ్డాడంటే దేవుడు అన్యజనులందరిలో ఎలా కనపడాలని ఆశిస్తున్నాడో తెలుసా? నిజానికి విరోధులే కదా వాళ్ళు అనుకుంటే అనుకోని, వారు నన్ను దూషిస్తే నాకు పోయిందేముంది, వారు నన్ను అవమానిస్తే పోయిందేముంది, ఈ ఇస్రాయేలీలతో పాటు వారిని కూడా నేను లెక్కల్లో నుంచి తీసేశాను కదా, వారు అసలు నా లెక్కల్లో లేరు కదా, వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకని దేవుడు అనుకోలేదు. అర్థమైందా లేదా? అలా అనుకోకుండా బాధపడుతున్నాడు. ఏమని? అన్యజనుల్లో నా నామము దూషింపబడుతుంది, దానికి కారణం ఇస్రాయేలీలే అని దేవుడు బాధపడుతున్నాడంటే అన్యజనులందరి దృష్టిలో దేవుని నామము ఘనపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అవునా కదా? నిజంగా దేవుడు అన్యజనులను వేరు చేస్తే, దేవుడు అన్యజనులను వేరుగా పెట్టేసి వారు అసలు నాకు కానివారు, వారు నాకు అవసరత లేదు అని దేవుడు అనుకుంటే వారి దృష్టిలో ఎందుకు గణపరచబడాలని కోరుకోవాలి? మలాకి గ్రంథం 1:11 తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును దేవుడు ఆశిస్తున్నాడండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? తూర్పు దిక్కున మొదలు పడమటి దిక్కు వరకు అన్యజనుల మధ్య, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే అన్యజనుల దృష్టిలో ఎందుకు ఘనపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు చాలామంది మన దేశంలో ఉన్న మతోన్మాదులు, మేము మీ దేవునికి అన్యులం కదా, మీకు అన్యజనులం కదా మేము అని ఆ అన్యజనులు లేదా అన్య అనే పదాన్ని ఏదో ఒక భయంకరమైన పదంగా వాళ్ళు భావిస్తూ, అసలు మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా ఆచారాలని ధ్వంసం చేయమని చెప్పిన దేవుడు, అసలు అన్యజనులను చేర్చుకొని దేవుడు, మేము ఎలా నమ్ముతామంటూ ఈరోజు చాలామంది మతోన్మాదులు వారు మాట్లాడుతూ అమాయకులైన అన్యజనుల మనసుల్లో విషం నింపుతున్నారు బైబిల్ ఎడల. దీనంతటినీ మనం ఛేదించి అన్యజనుల దృష్టిలో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎందుకు కోరుకుంటున్నాడు అన్న విషయం మనం ఆలోచించాలి. ఇదేంటండి, క్రీస్తు పుట్టుకు గురించి మాట్లాడతానని లోకమెరుగన లేదా లోకరక్షకుని యొక్క జన్మ పరమార్థం అంటూ మొదలు టైటిల్ పెట్టి ఈ విషయాలు మాట్లాడుతున్నారేంటని మీరు అనుకోవద్దు. దేవుడు ఎందుకు అన్యజనుల దృష్టిలో తన నామము ఘనముగా ఎంచబడాలని ఆశిస్తున్నాడు? ఇలా ఆశించిన దేవునికి ఏమెదురైందో తెలుసా? 14:4, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని బాధపడుతున్నాడండి. ఏం ఆశించాడు? ఏం జరుగుతుంది? అన్యజనులందరి దృష్టిలో నేను ఇంత మహారాజుని, మహోన్నతులని, ముల్లోకాల్లో చక్రవర్తిని, భయంకరుడైన దేవుడు, మహోపకారి, దహించగ్ని, ఎన్ని నామములు ఉన్నాయి ఆయనకి. అంత ఘనమైన నామము కలిగిన నేను అన్యజనుల దృష్టిలో నా నామము ఎలా ఎంచబడుతుందట? భయంకరముగా ఎంచబడుతుంది. ఏం ఆశించాడు? ఘనముగా ఎంచబడాలని ఆశించాడు, కానీ భయంకరమైనదిగా ఎంచబడుతుంది అంటున్నాడు. ఎందుకు అన్యజనుల దృష్టిలో దేవుని నామం భయంకరముగా ఎంచబడితే దేవుడు బాధపడుతున్నాడు? అన్యజనులు అనగానే వారిని మనం వేరుగా అసలు భావించొద్దండి. క్రైస్తవేతరులు, ఇప్పుడైతే క్రైస్తవులు కాని వారందరూ అన్యజనులు అనొచ్చు మనం. క్రైస్తవులు కాని వారు, క్రీస్తుకు ముందైతే ఇస్రాయేలులు కాని వారందరూ అన్యజనులు, ఇప్పుడైతే క్రీస్తును నమ్మని వారందరూ అన్యజనులు. అంటే క్రీస్తుకు దూరంగా ఉన్నవారు, క్రీస్తును విశ్వసించిన వారు అని అర్థమే తప్ప అన్యజనులు అనగానే వారిది అంటరాని వారను, పనికిరాని వారను కాదు దేవుని వల్లరా. ఈరోజు ఎవరెక్కువ శాతం ఉన్నారు సమాజంలో చెప్పండి, ఎవరెక్కువ శాతం ఉన్నారు ప్రస్తుతం? మన భారతదేశం కోసం ఆలోచిద్దాం. భారతదేశంలో క్రీస్తును నమ్మిన వారు ఎక్కువ ఉన్నారా, క్రీస్తును నమ్మని అన్యజనులు ఎక్కువ ఉన్నారా? క్రీస్తును నమ్మని అన్యజనులు అత్యధిక శాతం ఉన్నారు. కనుక వారందరూ మారాలని, వారందరూ కావాలని దేవుడికి ఆశ ఉండదా? చాలే నాకు, ఒక 10 మంది ఉన్నారు, 9 మంది పోతే పోని అని అనుకునే దేవుడా? ఒక్క పాపి, ఒక గొర్రెపిల్ల తప్పిపోతేనే తట్టుకోలేని దేవుడు, ఒక పాపి విషయంలోనే చాలా బాధపడిన దేవుడు, ఇంతమంది జనాంగం ఆయనకు కాకుండా నిజదేవుణ్ణి విశ్వసించకుండా
అన్యజనులు ఈ విధముగా నాశనానికి వెళ్ళిపోతున్నారు, నన్ను నమ్మకుండా నన్ను దూషిస్తున్నారు, నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకో నా ఆలోచన విధానం అన్యజనుల దృష్టిలోనికి వేరే రూట్లో వెళుతుంది అని దేవుడు బాధపడ్డా చెప్పండి. ఇప్పుడు క్రైస్తవుల కంటే అన్యజనులు ఎక్కువ ఎలా ఉన్నారో, ఆనాడు ఇస్రాయేలీల కంటే మిగిలిన జనాంగం చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి వారందరూ ఏం అయిపోవాలి? మనం అనుకుంటున్నాం క్రీస్తు మన కొరకే పుట్టాడు, క్రీస్తు మన దేవుడు, దేవుడు అనేవాడు మనకే సొంతం. ఆనాడు యూదులు అలాగే అనుకున్నారు, ఆనాడు యూదులు ఇస్రాయేలీలు కూడా ఏమనుకున్నారు, దేవుడు మాకే సొంతం అనుకున్నారు. అవన్నీ మావి, వాగ్దానములు మావి, అర్చనాచారాలు రోమపత్రిక మీరు చూశారు ఇందాక 9వ అధ్యాయంలో, అవన్నీ ఇస్రాయేలువి, దేవుడు మా దేవుడు, అసలు అన్యజనులకు దేవుడే కాదు అన్నట్టుగా ఆనాడు యూదులు ఎలాగైతే ప్రవర్తించారో, ఈనాడు క్రైస్తవులముగా క్రీస్తుని నమ్మిన వారు కూడా దేవుడు మాకే సొంతం, బైబిల్ మా సొంతం, మా దేవుడు నీకెందుకు అనే మాటలు మనం ఈరోజు వారి ఎడల మాట్లాడుతున్నాం దేవుని వారలరా. అంటే ఈరోజు దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ఈ సమాజానికి సరిగా అందించకపోవడం వలన చాలామంది దేవుని నామాన్ని దూషించడానికి మనము కూడా కారణమవుతున్నామేమో. ఆనాడు ఇస్రాయేలీలు ఎలాగైతే దేవుని నామం అన్యజనులు దూషింపబడడానికి కారణమయ్యారో, ఈనాడు కూడా దేవుని నామం దేవుని దగ్గరకు రాకుండా పోవడానికి మనము కూడా కారణమవుతున్నామేమో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవునికి అన్యజనుల దృష్టిలో అన్యజనుల ఆలోచనలలో ఆయన నామము ఘనమగించబడాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడో తెలుసా? అసలు దేవునికి ఇస్రాయేలీలు లేదా క్రీస్తును నమ్మిన వారే సొంతం, వారే నాకు కావాలనుకున్నాడా, లేక దేవుని యొక్క అభిప్రాయం అనాదిగా ఏమనుంది? ఒక్కసారి మనం ఆ సంగతి కోసం ఆలోచిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1:25 చూద్దాం దేవుని వారు. కొలసీలకు రాసిన పత్రిక 1:25 యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మము అంటున్నాడు. యుగములలో తరములలో మరుగు చేయబడిందట ఒక మర్మము, అది సంపూర్ణముగా ప్రకటించుటకు దేవుడు పౌలును ఎన్నుకున్నట్టుగా చెబుతున్నాడు ఇక్కడ. యుగములలోను తరములలోను, ఎన్ని యుగాలలో ఎన్ని తరాలలో తరతరాలుగా మరుగు చేయబడిందట ఒక మర్మము. ఈ మరుగు చేయబడిన మర్మం ఆనాడు ఇస్రాయేలీలకి తెలియలేదు, 1వ శతాబ్దపు కాలంలో క్రైస్తవులకి క్రీస్తును నమ్మిన చాలామందికి తెలియలేదు, క్రీస్తును విశ్వసించిన యూదులకు తెలియలేదు, నేడు మనకు కూడా తెలియలేదేమో అని అనుకోవాలి. ఏంటి యుగయుములలో యుగ యుగాలలో తరతరములలో మరుగు చేయబడిన మర్మం ఏమై ఉంటుంది? దేని గురించి పౌలు గారు చెబుతున్నారు? ఏంటి మర్మం అని అంటే, ఎపిసిలకు రాసిన పత్రిక 3:6 ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. ఎపిసిలకు రాసిన పత్రిక 3:6 ఈ మర్మమేదనగా, ఈ మర్మం ఏంటంటే యుగాలలో తరాలలో మరుగు చేయబడిన ఆ మర్మం ఏంటంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి చాటే అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారు అనునదే అంటున్నాడు. చూసారా ఏంటట మర్మం? అన్యజనులు క్రీస్తునందు ఒక్క శరీరం అవ్వాలి అని దేవుడు ఆలోచించాడు. ఎప్పటిది ఆలోచన? ఇప్పుడు పుట్టింది కదా ఆలోచన దేవునికి. యుగాలలో తరాలలో దేవుడు అనుకున్న ఒక ఉద్దేశం, దేవుని ప్రణాళిక మరుగు చేయబడింది, పౌలు గారి ద్వారా బయలుపరచబడింది. ఏంటట మర్మం? అన్యజనులు క్రీస్తును విశ్వసించాలి, క్రీస్తునందు రక్షింపబడాలి, క్రీస్తులోనికి రావాలి, వారు ఒక శరీరం కావాలి, వారు నాకు అన్యజనులు కాదు, వారందరూ నా పిల్లలే, నా పిల్లలుగానే ఉండాలని దేవునికి వచ్చిన ఆలోచన ఎప్పటిది కాదు, ఈ మాట రాయబడ్డప్పటిది కాదు, రాయబడక మునిపే యుగాలలో తరాలలో దేవుడు నిర్ణయం అన్యజనులందరూ రక్షింపబడాలి. అప్పటికి ఇస్రాయేలీలు ఏమనుకున్నారు, అప్పటికి యూదులు ఏమనుకున్నారంటే, దేవుడు మాకే సొంతం, మా కొరకే సమస్తమును చేశాడు, మమ్మల్ని దీవించాడు, మేమే ప్రత్యేకించబడిన వారు, మేమే ఆశీర్వదింపబడిన వారు, మేమే ఎన్నిక చేయబడిన వారం అనే ఒక గర్వం వారిలో చోటు చేసుకుంది. అసలు ఇస్రాయేలీని
ఆ యూదుల్ని ఎందుకు ప్రత్యేకపరిచాడు అన్న కారణాలు మర్చిపోయారు. వారిలో నుండి లోకరక్షకుణ్ణి పుట్టింపబోచున్నాడు, అందుకే మమ్మల్ని ఎన్నుకున్నాడు అన్న సంగతి వారు గ్రహించలేదు. కానీ దేవుడు మాకు సొంతం అనుకున్నారు, మా ఇష్టానుసారంగా మేము ఉండొచ్చు, మా దేవుడు కదా అన్న ఆలోచనలో ఇస్రాయేలీలు ఉండిపోయారు. అలా వారికి దేవుని యొక్క ఉద్దేశం తెలియలేదు, క్రైస్తవులుగా మనకు కూడా తెలియలేదు. ఏంటి ఆ ఉద్దేశం, ఎప్పటిది ఉద్దేశమో తెలుసా? ఎపిసి పత్రిక 1:4-6 చెప్పబడింది, జగత్తు పునాది వేయబడక మునిపే అంటాడు అక్కడ. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకే. ఎప్పుడటిది? జగత్తుకు పునాది వేయబడక మునిపే. యుగాలలో తరాలలోనే కాదు, అసలు జగత్తుకు పునాది వేయబడక మునిపే మనం కావాలని. మనమంటే ఇస్రాయేలీలు యూదులు కాదు, అన్యజనులు. మనం ఎవరమనుకుంటున్నారు? మీరు యూదులా, మీరు ఇస్రాయేలీలా? కాదండి, మనం అన్యజనులం, ఇస్రాయేలీలు కానివారం మనం, యూదేతరులం మనం. అన్యజనులైన మనము క్రీస్తునందు తనకు వారసులు కావాలనే ఆలోచన దేవుడికి ఎప్పటిదట? ఎప్పటిది? జగత్తుకు పునాది వేయబడక మునిపే. దేవుడు ప్రేమ చేత తన కుమారుల్లో మనల్ని ఏర్పరచుకున్నట్టు, అన్యజనులను ఏర్పరచుకున్నాడట. ఈరోజు ఈ భారతదేశంలో ప్రజలే కాదు, ఎవరైతే క్రీస్తును నమ్మని ప్రజలున్నారో వారందరికీ తెలియని నిజమేంటో తెలుసా? మనలందరినీ, మిమ్మల్ని అందరినీ జగత్తుకు పునాది వేయబడక మునిపే తన సంకల్పంలో భద్రపరుచుకున్నాడు దేవుడు. ఈరోజు అన్యజనులు చాలా చేదరించుకుంటున్నారు దేవుని నామాన్ని, దేవుని నామాన్ని అవమానిస్తున్నారు, దేవుని నామాన్ని దూషిస్తున్నారు, దేవుని ఉద్దేశాన్ని తప్పుపడుతున్నారు, దేవుని గ్రంథాన్ని వక్రీకరిస్తున్నారే తప్ప అసలు మీకోసమే, మీకోసమే దేవుడు ఆలోచిస్తున్నాడు అన్న సంగతి అన్యజనులు ఎవరు ఆలోచించడం లేదండి. అసలు ఈ సంగతి ప్రపంచానికి చెప్పేవారు లేరు. అసలు మీ కొరకే, మీ కొరకే, మీ కొరకే. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు పుట్టింది క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, క్రీస్తు పుట్టింది క్రైస్తవుల కోసం కాదు, క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు. క్రిస్మస్ అనేది క్రైస్తవుల కొరకైన పండుగ మాత్రమే కాదు, ఇది క్రైస్తవుల పండుగ, ఇది క్రైస్తవుల పండుగ, ఇది క్రైస్తవుల పండుగ అంటున్నారు. ప్రభుత్వం కూడా అలా డిక్లేర్ చేసింది, క్రైస్తవుల పండుగ క్రిస్మస్, క్రైస్తవుల పండుగ గుడ్ ఫ్రైడే, క్రైస్తవుల పండుగ ఈస్టర్. కాదండి, ఇవి క్రైస్తవుల పండుగలు కాదు. ఇవి క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండుగ కాదు, క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు, ఇది ప్రపంచ ప్రజలందరి పండుగ. క్రీస్తు పుట్టింది కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, క్రీస్తు పుట్టింది కేవలం ఇస్రాయేల్ కొరకు మాత్రమే కాదు, క్రీస్తు పుట్టింది కొందరి కోసమే కాదు. ఆయన ఇస్రాయేల్ జనాంగంలో పుట్టుండొచ్చు, దావీదు వంశంలో పుట్టుండొచ్చు, ఇస్రాయేల్ దేశంలో పుట్టుండొచ్చు, ఇస్రాయేల్ దేశంలో పెరిగి ఉండొచ్చు, కానీ ఆయన పుట్టుక యొక్క పరమార్థం ఏంటో తెలుసా? ప్రపంచ ప్రజలందరూ రక్షింపబడాలని ఆయన ద్వారా, జగత్తుకు పునాది వేయబడక ఉనిపే ఈ భారతదేశంలో క్రైస్తవేతరులైన వారిని, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవేతరులైన వారందరినీ తన సంకల్పంలో ఉంచుకుని ఆ సంకల్ప ప్రకారమే క్రీస్తును పుట్టించాడు ఈ లోకంలో, తెలుసా? ఆ సంకల్పం దృష్టిలో ఉంది కనుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తును పుట్టించాడు. 3:16 ఏమంటున్నాడు చూడండి, దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడట. దేవుని ప్రేమ అండి ఇది, లోకానికి తెలియని దైవ ప్రేమ ఇది. ఎంతో ప్రేమించాడట. ఏంటి ఇప్పుడు చెప్తున్నాడు ఈ మాట? సృష్టి చేసినప్పుడు లోకాన్ని ప్రేమించి చేయలేదా? సర్వసృష్టిని కలుగజేసి సమస్త జనులను బ్రతికింపజేయడానికి దేవుడు సమస్తమును కలుగజేశాడే, ఆ కలుగజేయడం మనుషుల మీద ప్రేమతో కదా, లోకం మీద ప్రేమతో కాదా? ఆలోచించండి, ఈ సర్వ జగత్తును చేసింది ఎవరి కోసం? మన కోసమే కదా, ప్రేమతో కాదా? అయ్యుండొచ్చు, అంతకంటే గొప్ప ప్రేమ ఏంటో తెలుసా? ఏంటో చెప్తున్నాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసునందు విశ్వాసముంచు ప్రతివాడు, 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 ఇంక్లూడింగ్ నాన్ క్రిస్టియన్, ప్రతివాడు, ప్రతివాడు, వారు ఎవరైనా కానివ్వండి, హైందవులా, ఇస్లాంలా, బౌద్ధులా, సిక్కులా, పార్సీలా, హేతువాదులా, ఎవరైనా కానివ్వండి, అంతకుముందు లేని గొప్ప అవకాశం, క్రీస్తు రానంత వరకు లేని అవకాశం. క్రీస్తు రానంత వరకు ఇస్రాయేలులకు మాత్రమే సమస్తమును ఒక బౌండరీగా వాళ్ళకి మాత్రమే పెట్టి ప్రత్యేకించేశాడు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు ద్వారా క్రీస్తును విశ్వసించిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు క్రీస్తును
అనుగ్రహించడట. అంటే క్రీస్తు ఈ లోకానికి రావడం వెనుక ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ప్రతివాడు రక్షింపబడాలని, ప్రతివాడు రక్షింపబడాలని. వేరు చేసేయడానికి కాదు క్రీస్తు వచ్చింది, దేశము నుండి విడగొట్టేయడానికి కాదు క్రీస్తు వచ్చింది. మీరందరూ నా ద్వారా పరలోకం రావాలి, దేవుని యొక్క ఉద్దేశం ఇది. క్రీస్తుని లోకానికి పంపించడానికి దేవుడు జగత్తుకు పునాది వేయకముందే ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక క్రీస్తు ద్వారా అన్యజనులందరినీ నా దగ్గరికి చేర్చుకోవాలి. అందుకేనండి ప్రారంభం నుండి కూడా అన్యజనుల దృష్టిలో దేవుని నామం గణపరచబడాలి, గణపరచబడాలి. వారు నన్ను చేదరించుకోకూడదు, వారు నన్ను చాలా గొప్పగా ఆలోచించాలి. ఎందుకంటే నా కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించినప్పుడు, ప్రభు అయిన క్రీస్తుని వారికి ప్రభువుగా పంపించినప్పుడు వారందరూ ఆయనను విశ్వసించాలి. రాజులు సహితం ఆయనకు నమస్కరించాలి, గొప్పవారి సహితం ఆయనను ఆరాధించాలని దేవుడు ఆశించాడండి. కానీ తన పిల్లలైన వారే ముందు ఇశ్రాయేలీయులే అన్యజనుల దృష్టిలో దేవుని నామాన్ని భయంకరంగా చేసేశారు. ఆ తర్వాత క్రైస్తవమైన మనం ఈ లోకంలో ఇప్పుడున్న కాలంలో దేవునికి అనేకులను దూరం చేసేస్తున్నాం మనం. ఆలోచించండి, దేవుని వల్లరు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దూత వచ్చి మాట్లాడుతున్నాడు, ఏమనో తెలుసా? లోకాసువార్త 2:10 ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము. ఇదిగో క్రైస్తవులందరికీ కలుగబోవు సువర్తమానం అన్నాడా? ఇదిగో ఇస్రాయేలీల కొరకు మాత్రమే మహాసంతోషకరమైన శుభవర్తమానం అన్నాడా? ఏమన్నాడు దూత అక్కడ? ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు, ప్రజలందరికీ కలుగుబోవు. ఇదిగో ఇస్రాయేలీలకే మాత్రమే, ఇదిగో యాకోబు వంశస్థులకు మాత్రమే అనలేదు అక్కడ. కానీ ఇది ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము అంటున్నాడంటే, క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండుగ చెప్పండి. ఇప్పుడు క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండుగ కాదండి, ప్రజలందరి పండుగ. అలా డిక్లేర్ చేయాలి ప్రభుత్వం కూడా, క్రిస్మస్ అనేది ప్రజలందరి పండుగ, క్రీస్తు ప్రజలందరి కొరకు పుట్టినవాడే తప్ప కేవలం కొందరి కొరకు మాత్రమే పుట్టినవాడు కాదు.